వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ సింధి. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతకు మించి ఉండాలని కోరుకుంటూ నేను మీ ఛానల్లో మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కింద షేర్ చేసేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బేబీస్కి సంబంధించండి. నేను కొంచెం షాపింగ్ చేశాను, ఆన్లైన్ పర్చేస్ చేశాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో నుంచి తెప్పించాను. సో ఈరోజు బేబీ అమెజాన్ హై ఉంది అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా సరే మన వీడియోని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్. సో ఇవి 7th మంత్ నుంచి 1 ఇయర్ వరకు యూజ్ అవుతాయి బేబీస్కి. సో నేనైతే కాళ్ళకి కొంచెం పాకడం స్టార్ట్ చేస్తారు కదండి ఈ స్టేజ్లో. సో తల పడిపోతూ ఉంటారు, తలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటికి ఈ మోకాలు ఉంటాయి కదా, నేను మౌంట్ చేసి చూపిస్తున్నా, మోకాలు ఉంటాయి కదా, వాటికి కొంచెము రెడ్డిష్లో వచ్చేసి రఫ్గా అయిపోయి వాళ్ళు నొప్పి వస్తూ ఉంటుంది. సో వీటన్నిటికి కలిపి నేను అమెజాన్లో తెప్పించేస్తాను అనమాట మా చిన్నోడికి. సో మీకు అవి చూపించేస్తాను, మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ బేబీస్కి తీసుకోండి. ఇవి చాలా యూజ్ అవుతాయి, 1 ఇయర్ వరకు కూడా మనకి కావాలి. ఎందుకంటే బేబీస్ని ఎంత కేర్గా చూసుకుంటే అంత మంచిది కదా. సో మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను ఈ క్యాప్ తీసుకున్నానండి. ఈ క్యాప్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది దేనికి అంటే చూడండి, ఇది ఇట్లా పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇక్కడ వస్తుంది కదా, దీనికి దీన్ని మనకి ఎంత సైజ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది మన బేబీకి పెట్టేస్తే కనుక గమ్మున కింద పడిపోయినప్పుడు బిట్ట కార్నర్స్కి వాటికి వెళ్తూ ఉంటారు, అవి నెత్తికి తగిలిస్తూ ఉంటాయి, ఆడుకునేటప్పుడు కింద పడిపోతారు. అప్పుడు కూడా తలకి మనము నొప్పినైతే తగ్గించలేం కానీ కొంచెం కేర్ అయితే తీసుకోగలం కదా. సో ఇదైతే మా జిష్విక్ అయితే బాగా యూజ్ అయింది. సో మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి తీసుకోవడం డబ్బులు వేస్ట్ అనుకోవద్దు, కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ స్టేజ్లో వాళ్ళ తల ఇంకా గ్రోతింగ్ స్టేజ్లోనే ఉంటుంది కదా, ఇంకా అంత డెవలప్ అయి ఉండదు. సో ఎంత కేర్గా చూసుకుంటే అంత మంచిది. నేను ఇది హెడ్కి తీసుకున్నానండి, హెల్మెట్, బేబీ కేర్ హెల్మెట్. చాలా బాగుంది క్వాలిటీ అనేది. నేను కాస్ట్ అనేది డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ ఇచ్చేస్తాను, మీరు మీకు నచ్చితే మీరు తీసుకోండి. వీటికి ఆఫర్గా ఉందండి, ఇది నీ గార్డ్స్ అంటారు. వీటిని మోకాళ్ళకి కానీ మో చేతులకి కానీ వేసుకోవచ్చు. పాపుతారు కదా అప్పుడు ఇవి కొంచెము గ్రిప్ ఇస్తాయి అన్నమాట, ముందుకు పడిపోకుండా గ్రిప్ ఇస్తాయి. ఇంకొకటి వాళ్ళ మో చేతులు మోకాళ్ళు కూడా రెడ్డిష్లో అయిపోవడం, కొట్టుకుపోవడము, లేదంటే మనకి వాటర్ లాగా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి, మీరు గమనించండి ఒకసారి, అవన్నీ కూడా రాకుండా ఇవి బాగా ఉపయోగపడతాయి. మోకాళ్ళకి వేయచ్చు, మో చేతులకి వేయచ్చు. సో ఎంత స్ట్రెచబుల్ ఉన్నాయో మీరే చూడండి. ఇవి కలిపి ఆఫర్లో తీసుకున్నాను నేను, హెల్మెట్ నీ గార్డ్స్ ఆఫర్లో తీసుకున్నా. దీని కాస్ట్ ఎంత అన్నది నేను డిస్క్రిప్షన్లో కానీ పైన స్క్రీన్ పైన కానీ లింక్ ఇచ్చేస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్లు తీసుకున్నానండి నేను. ఈ కింద ప్యాంట్లు అందరూ నార్మలే కదా అని అనుకోవచ్చు, వీటి కింద ఇట్లా సాక్స్ టైప్లో వచ్చేసింది అనమాట. మామూలు నార్మల్ ప్యాంట్స్కి అయితే కింద ఓపెన్ వస్తుంది కదా, వీటికి వచ్చేసి ఇట్లా సాక్స్ టైప్లో వచ్చింది. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి, ఇట్లా ఇలా ఇక్కడ కాల్ వస్తుంది కదా మన బేబీది, ఇలా చూడండి, ఇలా ఇట్లా కాలికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది మనం అరికాలనుకుందాము బేబీస్కి. ఇక్కడ బొటన్ వీల్ దగ్గర అక్కడ వీళ్ళు పాకడానికి గ్రిప్ అనేది పెడతారు కాళ్ళ మీద. సో అక్కడ రెడ్గా అయిపోవడము, వాటర్ బబుల్స్ రావడము, చాలా నొప్పిగా మనకంటే మనకి ఏదైనా చిన్న నొప్పి అనిపించిందంటే మనం చెప్తాము, మనకు తెలిసిన వాళ్ళకి తెలియదు కదా. సో మనం ఎంత కేర్గా ఉంటే అంత మంచిది. ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చినాయి అండి. సో అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి, కానీ పర్వాలేదు, ఇంట్లోనే ఉంటారు కదా, బయటకి ఎక్కడికి మధ్యలో అవి తిరిగేసి పిల్లలు అయితే పాడు చేస్తారు. కానీ సెట్ ఆఫ్ 6 వచ్చినాయి, నేను 2 ఆల్రెడీ యూజ్ చేసేసాను. సో ఇది ఒకటి, ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, ఇదొకటి అండి. సో క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, మీ బేబీస్కి చాలా యూజ్ అవుతాయి. ఇవి నైట్ టైం వేయడానికి అవి కూడా బాగా యూజ్ అవుతాయి, ఓన్లీ పాకే పిల్లలకి ఒకటే కాదు, నైట్ టైం నైట్ డ్రెస్ కింద వేయడానికి అట్లా చలిగా ఉన్నప్పుడు అవి కూడా బాగా యూజ్ అవుతాయి బేబీస్కి. సో మీరు తప్పకుండా తీసుకోవడానికి అండి, ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి నేను వాకర్ తీసుకున్నానండి. వాకర్ అందరూ తీసుకునేదే కదా నార్మలే అని అనుకోవచ్చు మీరు,
ఏంటంటే ఇది సీట్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. మనము వాళ్ళు టాయిలెట్ పోసినా వాష్రూమ్కి వెళ్ళినా కూడా మనం తీసేసుకొని సో క్లీన్ చేసేసుకోవచ్చు. నేను దాన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను, సో చూసేయండి స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది కదా. సో నేను వాకర్ చూపించేస్తాను ఇప్పుడు మీకు. ఇదేనండి నేను తీసుకున్న వాకరు. సో కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది చూడండి. మొత్తం అంతా మ్యూజిక్, లైట్స్ అయితే లేవు ఎందుకంటే నేనే కావాలని తీసుకోలేదు. లైట్స్ ఉన్నది తీసుకుని నేను రిటర్న్ చేసేసాను ఎందుకంటే ప్రతిదానికి రెడ్ లైట్ అనేది వస్తుంది. సో రెడ్ బేబీ కళ్ళకి అంత మంచిది కాదు. సో సీట్ అయితే ఇలా రిమూవ్ చేసేసుకోవాలండి. చూడండి మీకు రిమూవ్ చేసి మళ్ళీ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తా. సీట్ కూడా చాలా మెత్తగా ఉంది, వాష్ చేసుకున్నా కూడా తొందరగా డ్రై అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఏమో సపోర్ట్ ఉండడానికి అట్లా ప్యాడ్ లాగా ఇచ్చారు. సో చూడండి ఇవన్నీ బటన్స్ ఇచ్చారు అవి వాకర్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఈ వాటికి ఇన్సర్ట్ చేసుకునే హోల్స్ కూడా వాకర్కి ఇచ్చేసారు. సో ఈజీగా ఇన్సర్ట్ అనేది చేసేసుకోవచ్చు, రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. మనకి బేబీ వాష్రూమ్ చేసినా టాయిలెట్ చేసినా కూడా మనం ఈజీగా తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. డ్రై కూడా తొందరగా అయిపోతుంది ఇది. సో అట్లా ఆ హోల్స్లో వాళ్ళు ఇచ్చిన బటన్స్ని ఇన్సర్ట్ చేసేసుకుంటే కనుక స్ట్రాంగ్గా కూర్చుంటుంది. చూడండి మంచిగా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇచ్చారండి. చాలా ఈజీగా ఉంది ఇన్సర్ట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి కూడా. నా క్లీనింగ్ అయితే సూపర్ ఈజీ అయిపోయింది అన్నమాట. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకోవడం కూడా చాలా ఈజీ. కింద ఒక ఇచ్చారు బటన్ లాంటిది, దాన్ని ఫ్రంట్కి లాగితే ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఇది స్క్వేర్ షేప్లో ఉందండి, రౌండ్ షేప్లో అయితే పిల్లలకి కాళ్ళు అవి నలిగిపోతుంటాయి. సో సూపర్ క్వాలిటీ. సో చూసేసారు కదండి ఇవన్నీ కూడా. ఈ 3 ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను అమెజాన్లో. మీకు నచ్చితే కనుక మీరు తీసుకోండి. మీ ఏబీస్కి 1 ఇయర్ వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. వాకర్ యూజ్ అవుతుంది, హెల్మెట్ యూజ్ అవుతుంది, నీ కార్డ్స్ యూజ్ అవుతాయి, ఫ్యాన్స్ యూజ్ అవుతాయి. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా సరే మన వీడియోని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.